క్రైస్తలాడు మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. బోనరా, ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించదును. యిర్మీయా 31:9. ప్రియమైన దేవుని కుమారి కుమారుడా, దేవుడి ఉదికాల సమయంలో నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, ఇదిగో వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించదును అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని నడిపించాడు. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకులో ఉన్నారో, ఏ విధముగా జీవితంలో నడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారో, వారు ప్రార్థన చేస్తున్నట దేవుడు తప్పక వారిని నడిపించడం ప్రారంభిస్తాడంట. అంటే దీని అర్థం ఏంటంటే, నీవు ప్రార్థన చేస్తే నువ్వున్న సిచ్యువేషన్ బట్టి, నువ్వున్న నడవలసిన విధానాన్ని బట్టి దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు నడుస్తున్న సమయంలో, వారెంతగానో జీవితంలో నడుస్తున్న సమయంలో అక్కడ ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది. అనేకమైన రీతులుగా అనేకమైన అడ్డంకులు వచ్చాయి. వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించి ముందుకు తీసుకుని వచ్చాడు. ఈరోజు మిమ్మల్ని కూడా అదే మాట చెప్తా ఉన్నాడు దేవుడు. మీరు ప్రార్థన చేస్తే ఎలాంటి సమస్య కానీ, ఎర్ర సముద్రం లాంటి సమస్య కానీ, ఫరో రాజు లాంటి సమస్య కానీ, మరి ఇంకా ఏమైనా సరే దేవుడే నడిపిస్తాడట. ఆయనే ముందుండి నిన్ను తీసుకువెళ్ళడం ప్రారంభిస్తాడు. ఈరోజు సమస్యలను బట్టి భయపడతా ఉన్నవేమో, కష్టాలను బట్టి భయపడతా ఉన్నవేమో, ఏమాత్రం అలా చేయవలసిన అవసరం లేదు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడండి నడిపించేది అంటే, ప్రార్థన చేసినప్పుడు. యాకోబు రాసిన పత్రికలో ఇదే మాట చెప్తాడు. చూడండి 5:14 నుండి మీరు చదవగలిగితే అక్కడ రాయబడి ఉంది, మీరు శ్రమలో ఉన్నారా, మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడే ఆ సమయంలో ఎలా నడవాలో అలాగా నడిపించడం ప్రారంభిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభు చిత్తం మనలో నిలబెడుతుంది. అప్పుడు తప్పక మనం విజయం సాధించడం అలమవుతాం. దయచేసి ఎవరు మర్చిపోకండి, ఇదిగో ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తున్నట, నేను ఆ సమయంలో ఎలా నడిపించాలో నడిపించడానికి అని సిద్ధంగా ఉన్నాడట. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. నిబిడలను దీవించండి, ఆస్వాదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. నీ కృప కనికరం చేత నింపి మీరు బలపరుస్తున్నందుకు వందనాలు, స్థిరపరుస్తున్నందుకు వందనాలు. నైనా నిజమే, ఎలా నడవాలో, ఏ రీతిగా నడవాలో, నడిచేటప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలా జయించాలో మీరు చెప్పారు. ప్రార్థన చేయండి, నేను తప్పక నడిపిస్తానని మీరు చెప్తా ఉన్నారు, నాకు చెప్తా ఉన్నారు, నీ బిడ్డలతో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నుండి మేము అందరం ప్రార్థన చేయగలిగిన స్థితిలో ఉండటకు సహాయం దయచేయండి. బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మంది హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగలేని వారికి హెల్ప్ చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా సిద్ధపడినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.